తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉదయం ముత్యపు పందిరిపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పద్మావతి నామస్మరణతో తిరుచానూరు మార్మోగుతోంది. ముత్యాల పందిరిపై అమ్మవారిని తిలకించడానికి భారీగా తరలివచ్చారు. కనిపించేటువంటి ఆయుధ విశేషంగా అనిపించే పుష్పగుచ్చాన్ని ధరించి కాళీయ మర్దన స్వరూపంలో భగవాన్ దేవతలు ఎంత ఆనందించారో ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూస్తూ కూడా మనం అంతగా ఆనందించాలి. ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా అభేద బ్రహ్మ భూతంబు సంభూతంబైన అశేష బంధనములను పోద్రోజు సిద్ధాత్మునట్లు ఆతండెమ్మయ్యి బిట్టు నీల్గి. ఒకసారి బాలకృష్ణుడు గట్టిగా నీల్గినాడట, తన శరీరాన్ని పెంచినాడు. ఆ పెంచినప్పుడు కాళీని యొక్క జవసత్వములు ఉడిగి శక్తియుక్తులు నశించి తట్టుకోలేకపోయాడు. ఆ స్థితిలో పరమాత్మ పడగలు విస్తరించి ఉన్నటువంటి కాళీని పడగలపై పాదాలు పెడుతూ తోక పట్టుకున్నాడు. తోక పట్టుకొని నాట్యం చేశాడు. ఆ విన్యాసాన్ని, ఆ విలాసాన్ని, ఆ విశేషాన్ని అమ్మవారు మనకు కటాక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ తల్లి ఈ దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంది, ఈ సాక్షాత్కార భాగ్యం మనకు కలుగుతూ ఉంది. నానాలంకార సంశోభితమైనటువంటి ధగధగాయమానమైనటువంటి అనేక ఆభరణాలు ధరించి ఉన్నటువంటి జగదేక మాత అలర్మేల్మంగా ఇలా మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నారు అంటే ఇదిగాక సౌభాగ్యం.